हाय अंडी वीडियो लो दिवाली की स्पेशल गा चेसुकुने 15 स्वीट साइड स्नैक्स नी चाला इंस्टेंट गा एला प्रिपेयर चेसुकोवालो चूपिस्तुन्नानंडी। ई वीडियो नी स्किप चेयकुंडा चिवरी वरकी चूडंडी। रव्वा तो केसरी बात लेदा रव्वा केसरी एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। ఒక ప్యాన్లోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం। ఈలోపు మరొక ప్యాన్లోకి 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేసుకొని జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి గుల్లల్లాగా అయ్యేలాగా ఇలా కలుపుకున్నాక వీటిని ఒక పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు సేమ్ ప్యాన్ లోకి 1/2 కప్ రవ్వను కూడా యాడ్ చేసుకొని ఈ రవ్వ మంచి సువాసన వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇది కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే మాడిపోతుంది। ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న 1 కప్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ని ఈ రవ్వలోకి యాడ్ చేసుకొని ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। రవ్వ ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి 3/4 కప్ షుగర్ ని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే మనకి కాసేపటికి షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా లూజ్ గా అవుతుందండి। అలాగే కలుపుకుంటూ ఉంటే మనకి రవ్వ ఇలా గట్టిగా అయిపోతుందన్నమాట। ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ లోకి కుంకుమ పువ్వు అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ రవ్వలోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు ఒకవేళ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ముందు వాటర్ హీట్ చేసుకునేటప్పుడు ఇంకో 1/2 కప్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచిదండి। ఇలా రవ్వ మొత్తం కూడా దగ్గర పడ్డాక ఇందులోకి ఇంకో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయే రవ్వ కేసరి లేదా केसरी बात अनेदी रेडी अयिपोयिनट्टेनंडी। चूसर कदा मनकी एंत सॉफ्ट गा वच्चिंदो केसरी बात। एंतो ईजी गा अंड टेस्टी गा उंडे रव्व केसरीनी ई विधंगा मीरु कूडा तप्पकुंडा ट्रई चेयंडी। పెసరపప్పుతో లడ్డూలను ఇలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి। ముందుగా ఒక బౌల్ లోకి 1 కప్ పెసరపప్పును వేసుకొని ఈ పప్పుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులోకి మరి కాస్త నీళ్ళని యాడ్ చేసుకొని ఈ పప్పుని ఒక 4-5 గంటల పాటు నానిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా yellow food color అనేది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు। అలాగే మనము ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో రవ్వని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే ఇదంతా కూడా ఇలా గట్టిగా అయిపోతుందండి। ఒక 10 నిమిషస్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఇక్కడ మనము ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే మనకి ఈ గారెలు అనేది మాడిపోతూ ఉంటాయన్నమాట। సో ఇవన్నీ కూడా రెండు వైపులా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా రెడ్డిష్ గా గాని గోల్డెన్ బ్రౌన్ గా గాని అవ్వాల్సిన అవసరం లేదన్నమాట। చూసారు కదా మనకి జస్ట్ ఒక 2-3 మినిట్స్ లో ఇవి వేగిపోతాయండి। ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్ లోకి పక్కన పెట్టుకుందాం। ఇలాగే మిగిలిన పిండిని మొత్తం కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఈ గారెలన్నింటిని కూడా కొంచెం చిన్న చిన్నగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। పౌడర్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఇక్కడ చూసారు కదా మనకి ఇలా కొద్దిగా క్రంబ్స్ లాగా ఉంటుంది, మనం ఇందులోకి
రవ్వని యాడ్ చేసాం కదా, ఇది కొంచెం ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి బాగా హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని కిస్మిస్ ఇలా బుగ్గలాగా అయ్యాక ఇవి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లోకి 1 కప్ షుగర్ అలాగే 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా 1/2 కప్పు కానీ 1/2 కప్పు కానీ షుగర్ని ఎక్కువగా తీసుకోవచ్చండి. నేను మరో 2 స్పూన్లు షుగర్ ఎక్కువగా వేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు ఇంకా యెల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. షుగర్ సిరప్ ఇలా బాయిలింగ్కి రాగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పొడిని ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా త్వరగానే గట్టిగా దగ్గరగా అయిపోతుంది. మనం ఇందులో రవ్వని యాడ్ చేసాం కదా, అందుకని ఇది ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. దీనినే చూర్మా లడ్డు అని కూడా అంటారండి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఇలా సాఫ్ట్గా ఆనుకొని వీటిపైనకి కిచెన్ టవల్ లేదా ఇలా ఒక టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకొని దీనిపైనకి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఈ చుర్మా లడ్డు పౌడర్ అనేది బాగా మెత్తగా అయి ఉంటుందండి. ఇలా ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, మనకి లడ్డు షేప్ కూడా చాలా చక్కగా చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఈ చుర్మా లడ్డూని అమ్మవారికి నైవేద్యంగాను లేదా నార్మల్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే అమ్మవారికి బూందీ లడ్డు లేదా మోతీచూర్ లడ్డు లేదా బేసన్ లడ్డూని కూడా నైవేద్యంగా నివేదించవచ్చు. నేను ఈ వీడియోలో ఈజీగా చేసుకునేలాగా ఇలా పెసరపప్పుతో లడ్డూలని చూపించానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పెసరపప్పుతో చుర్మా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ జిలేబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ ఇడ్లీ లేదా దోశ బ్యాటర్ని తీసుకోవాలి. ఈ బ్యాటర్ పులిసిన బ్యాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే 2 స్పూన్స్ వరకు మైదా కూడా తీసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఉండలు అనేది ఉండకూడదు. అలాగే మీరు తీసుకున్న మైదా అనేది మీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకుంటే బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలండి. దీనివల్ల మనకి జిలేబీలు గుల్లల్లాగా వస్తాయన్నమాట. అలాగే 1 పించ్ వరకు యెల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. యెల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో 1 కప్ వాటర్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, షుగర్ మొత్తం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 రెబ్బల వరకు కుంకుమ పువ్వుని వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్. ఈ సిరప్ మనకి తీగపాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ సిరప్ని 2-3 నిమిషాల వరకు ఇలాగే బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిపైనకి ఒక మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయటం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టిగా మారదు, అలాగే జిలేబీలు కూడా క్రిస్టల్గా మారవండి. ఇప్పుడు జిలేబీల కోసం జిలేబీ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా నేనైతే ఒక జిప్ లాక్ కవర్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే మిల్క్ కవర్ లేదంటే ఏదైనా పైపింగ్ బ్యాగ్ కానీ తీసుకోవచ్చు. అందులోకి
ఈ వీడియోలో చూపించిన విధంగా ఇన్స్టంట్ జిలేబీ బ్యాటర్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత పైన వైపుకి ఈ విధంగా సీల్ చేసుకోవాలండి। లేదంటే ఏదైనా హెయిర్ బ్యాండ్ తో కాని క్లోజ్ చేసుకోవచ్చు। అలాగే ఇలా ఎడ్జ్ కి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి। ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదండి। లావుగా కట్ చేసుకుంటే జిలేబీలు అనేవి మెత్తగా ఉండిపోతాయి అన్నమాట। ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ ని బాగా హీట్ చేసుకొని అందులో నేను చూపించిన విధంగా జిలేబీలను వేసుకుంటే జిలేబీలు అనేది ఈజీగా వస్తాయండి। ఈ జిలేబీలను ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా ఇలా వెడల్పుగా ఉండే పాన్ తీసుకుంటే బాగుంటుందండి। అలాగే ఆయిల్ ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే జిలేబీలను ఆయిల్ లోకి వేసుకోవాలి। ఇలా ఒక నిమిషం తర్వాత మరో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేలాగా జిలేబీలను ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి। దీనికి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు। ఈ విధంగా రెండు వైపులా క్రిస్పీగా అవ్వగానే వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవడమే। త్రీ టు ఫైవ్ మినిట్స్ లో జిలేబీలు అనేవి టూ సైడ్స్ కూడా క్రిస్పీగా మారుతాయండి। సో ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లోకి వేసుకోవాలి। షుగర్ సిరప్ అనేది ఒకవేళ వేడిగా లేకపోతే ఈ సిరప్ ని మరి కాసేపు వేడి చేసుకొని అందులోకి జిలేబీలను వేసుకొని ఒక 30 సెకండ్స్ రెండు వైపులా కూడా డిప్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవడమే। జిలేబీలను సిరప్ లో వేసిన వెంటనే తీయకపోతే షుగర్ సిరప్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతాయండి। సో 30 to 40 సెకండ్స్ లోపు జిలేబీలను షుగర్ సిరప్ నుంచి సెపరేట్ చేసుకోవాలన్నమాట। ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా జిలేబీలను ప్రిపేర్ చేసుకుంటున్నానండి। అంతేనండి, మన ఇన్స్టంట్ జిలేబీలు రెడీ అయిపోయినట్టే। ఇలా జిలేబీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇలా నేను పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి। డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్। అంతేనండి, ఎంతో క్రిస్పీ ఇంకా టేస్టీగా ఉండే ఇన్స్టంట్ జిలేబీలు అనేది రెడీ అయిపోయాయి। ముందుగా నార్త్ ఇండియన్ స్టైల్ శంకర్ పాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। ఈ శంకర్ పాలిని మనము నార్మల్గా స్నాక్గా కూడా తీసుకోవచ్చు, స్వీట్గా కూడా తీసుకోవచ్చు అండి। చాలా బాగుంటుంది, టీ టైం బిస్కెట్స్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట। దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/4 కప్పు షుగర్, 1/4 కప్పు వాటర్, అలాగే 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి। ఈ నెయ్యి అనేది మనకి ఇందులో కరిగిపోవాలి। ఇక్కడ మనము కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుంటే ఇది త్వరగా కరిగిపోతుందండి। ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి। చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి, చూసారు కదా। ఈ విధంగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైనకి ఒక మూత పెట్టుకొని ఒక 15 to 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి। 30 మినిట్స్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి 2 బార్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు రోలర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని కొంచెం లావుగానే చపాతీలాగా నొక్కుకోవాలి, మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగా ఉండేలాగా నొక్కుకోవాలన్నమాట। ఇలా నొక్కున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో దీనిని కట్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ మీరు వాటర్ని తీసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తీసుకుంటే నెయ్యి అనేది త్వరగా కరిగి పిండి కూడా మంచిగా కలుస్తుందండి। అలాగే మనకి వాటర్కి బదులు పాలని కూడా తీసుకోవడానికి బాగానే ఉంటుందన్నమాట। సో ఇప్పుడు ఇదంతా బాగా కట్ చేసుకున్నాం కదా, ఇలా మనం చాకుతో సెపరేట్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా వస్తుంది, చూసారు కదా। ఇంత లావుగా ఉండేలాగా కట్ చేసుకున్నాను నేనైతే। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఈ చక్కెర పారేని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఇలా వేసిన వెంటనే కాకుండా కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుంటూ
ఫ్రై చేసుకోవాలి. మనము శంకర్ పారే వేసేటప్పుడు ఆయిల్ ఎంత హీట్గా ఉన్నా కూడా తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, శంకర్ పారే రెడీ అయిపోయింది. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా విరిగిపోతుందో, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పుట్నాల పప్పుతో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బర్ఫీ మనకి 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది అండ్ చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్ వచ్చేసి పుట్నాలండి. ఈ పుట్నాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా ఒక మౌల్డ్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్ షుగర్ అలాగే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ అనేది మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బాయిలింగ్కి రాగానే ఇందులోకి కొద్దిగా కలర్ వేసుకుంటున్నానండి, కలర్ అనేది ఆప్షనల్. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు పాల పౌడర్ వేసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ కూడా ఆప్షనల్, కాకపోతే మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఇది మొత్తం కూడా కరిగిపోయి లూజ్గా అవుతుందన్నమాట. చూసారు కదా ఇలా లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఈ పిండి త్వరగానే గట్టిపడుతుందండి, సో ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఒక స్పాచ్యులా కానీ ఇలా చేతితో కానీ నొక్కుంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే మాత్రం పీస్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలంటే మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బర్ఫీని కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఇన్స్టెంట్గా జస్ట్ 10 to 15 మినిట్స్లో పుట్నాల బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈసారి దివాళీకి మీరు కూడా ఈ పుట్నాల బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పేలాల లడ్డు లేదా పఫ్డ్ రైస్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది కూడా చాలా ఈజీగా అండ్ చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకుంటాం కదా, చాలా హెల్దీ అండి. దీనికోసం ముందుగా 200 గ్రామ్స్ పేలాలను తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక పెద్ద బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేస్తూ ఉంటే మనకి ఒక 10 మినిట్స్లో ఇవి బాగా క్రిస్పీగా తయారైపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 కప్స్ వరకు బెల్లంని వేసుకొని ఈ బెల్లంలోకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల కింద గడ్డ కట్టకుండా ఉండిపోతుంది. ఇదంతా కూడా ఇలా బాగా కరిగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి ఇలా వడగట్టుకోవాలండి. దీంట్లో ఏదైనా నలకలు ఉంటే వెళ్ళిపోతాయి. చూసారు కదా ఇక్కడ చాలా నలకలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి పేలాల ముద్దలు కలిపేటప్పుడు స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం కూడా కొద్దిగా ముదురు పాకం వచ్చేలాగా పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలన్నమాట. నేను ఇక్కడ బౌల్లో వేసి చూపిస్తున్నాను మీకు. మనకి ఇలా బౌల్ వాటర్లో వేసుకుంటే కొంచెం గట్టిగా ఇలా సాగినట్టుగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక పక్కన పెట్టుకొని ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి
మనం ముందుగా వేయించిపెట్టుకున్న పేలాలను కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకున్నారంటే పేలాల ముద్దలు అనేవి రావండి. సో కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని వేడి మీదనే ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా చేతులకి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా ముద్దలని ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా వాటర్ని అప్లై చేసుకొని పేలాల ముద్దలను ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ పేలాల ముద్దలు లేదా పఫ్డ్ రైస్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకి కూడా చాలా మంచిది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిల్క్ పౌడర్తో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మిల్క్ బర్ఫీ అంటే చాలా టైం పడుతుంది కదా, కాకపోతే ఇలా మిల్క్ పౌడర్తో బర్ఫీని చేసుకుంటే చాలా క్విక్గా తయారవుతుందండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్లేట్కి కానీ మౌల్డ్కి కానీ ఇలా నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ మిల్క్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్తో 2 కప్స్ వేశాను. అలాగే 1.5 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ని ఇలా పౌడర్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కాసేపటికి వేడికి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇదంతా కూడా వాటర్ లాగా ఇలా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలని. కలపడము ఆపితే మాత్రం ఇదంతా కూడా మాడిపోయి బర్ఫీ అనేది టేస్టీగా ఉండదు. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ ప్యాన్కి ఇలా స్టిక్కీగా అయిపోతుంది అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు దీన్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్గా సర్దుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కట్ చేసుకునేటప్పుడు ఇలా మౌల్డ్కి కానీ లేదా నైఫ్కి కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. కట్ చేసిన తర్వాత కూడా మనము దీని నుంచి ఒక చాక్తో ఇలా సెపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకు మిల్క్ బర్ఫీ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలాగే వీటన్నింటిని కూడా సెపరేట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కావాలంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను ఇలా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే మిల్క్ పౌడర్ బర్ఫీ రెడీ అయిపోయింది. పాలతో బర్ఫీని చేసుకునే టైం కంటే ఇలా మిల్క్ పౌడర్తో చేసుకునే బర్ఫీకి చాలా తక్కువ టైం పడుతుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ మిల్క్ పౌడర్ బర్ఫీని ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్తో పని లేకుండా ఇన్స్టంట్ కాజు కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కాజు కట్లీ అచ్చం నార్మల్ కాజు కట్లీ టేస్ట్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా క్విక్గా తయారైపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు కాజుని వేసుకొని పల్స్ మోడ్లో ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ కాజు పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1/2 కప్పు పౌడర్ షుగర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ ప్లేస్లో ఏదైనా ఎసెన్స్ వేసుకున్నా బాగానే ఉంటుందండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీనిపైనకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒక బట్టర్ పేపర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు ముద్దని పెట్టుకొని ఇక్కడ స్క్వేర్ లాగా చేసుకున్నానండి. ఇలా స్క్వేర్ లాగా చేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా షేప్ అనేది అవుట్ అవ్వకుండా వస్తుంది. అలాగే ఇప్పుడు దీనిపైన సమానంగా ఇలా రోల్ చేసుకోవాలండి. అన్ని వైపులా కూడా ఒకేలాగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కాజు కర్లీని కట్ చేసుకుంటే సరిపోతుందండి.
ఇక్కడ నేనైతే డైమండ్ షేప్ కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను। ఇలా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఏదైనా విరిగిపోయిన ముక్కలు ఉంటే పక్కకి తీసేసుకోవొచ్చండి। వీటిని మళ్ళీ ముద్దలాగా చేసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు। అంతేనండి, కాజు కట్లీ రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత ఇన్స్టెంట్ గా కాజు కట్లీ రెడీ అయ్యిందో। ఈ కాజు కట్లీ ప్రిపేర్ చేయడానికి నాకు జస్ట్ 10 మినిట్స్ పట్టిందండి। చూసారు కదా ఫ్రెండ్స్, స్టవ్ తో పని లేకుండా ఇన్స్టెంట్ గా కాజు కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈసారి మీరు కూడా ఇలా కాజు కట్లీని తప్పకుండా ట్రై చేయండి। చాలా బాగుంటుంది అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది। ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్ బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ బాదుషా చాలా ఎమ్మీగా 2-3 డేస్ అయినా కూడా ఇలాగే జ్యూసీగా ఉంటుందండి। ఇప్పుడు దీనికోసం కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాము। ముందుగా ఒక బౌల్ లోకి 1 కప్పు మైదా వేసుకోవాలి। ఇందులోకి బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టీ స్పూన్, అలాగే బేకింగ్ పౌడర్ కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి। అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని బాగా వేడి చేసి వేసుకుంటున్నాను। డాల్డా ఉన్న వాళ్ళు డాల్డా వేసుకుంటే బాగుంటుంది। అలాగే దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి। చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా గట్టిగా నొక్కుకుంటూ ఇంత మెత్తగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలన్నమాట। ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైనికి ఒక తడిగుడ్డతో కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక ప్యాన్ లోకి 1.5 కప్పు షుగర్ ని వేసుకొని ఇందులోకి 1 కప్పు వాటర్ ని వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలండి। నార్మల్ గా 1 కప్పు మైదాకి 2 కప్స్ షుగర్ ని వేస్తారండి, కాకపోతే నాకు షుగర్ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి 1.5 కప్పు వేసుకున్నాను। షుగర్ అంతా ఇలా మెల్ట్ అయ్యి ఒక బాయిలింగ్ కి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే ఇలాచి వేసుకుంటున్నానండి। కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి। నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది। స్పటిక ఉన్న వాళ్ళు స్పటిక వేసుకుంటే బాగుంటుందండి। ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌని మళ్ళీ ఒకసారి ఈ విధంగా నొక్కినట్టుగా అనుకుంటూ ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఫస్ట్ డివైడ్ చేసుకుందామండి। ఇలా డివైడ్ చేసుకున్న బాల్స్ ని చేతుల మధ్యలో ఇలా నొక్కుకున్న తర్వాత దానికి ఇలా హోల్ పెట్టుకొని నేను చూపించిన విధంగా ఇలా నొక్కుకుంటే బాదుషా షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి। చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను। ఇలా చేస్తే బాదుషాలు కరెక్ట్ గా వస్తాయన్నమాట। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకొని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే బాదుషాలని ఆయిల్ లోకి వేసుకోవాలండి। ఈ బాదుషాలని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఫ్రై అవ్వడానికి 10-15 మినిట్స్ టైం అయితే పడుతుంది। ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్లో వేసినాక ఇవి కొంచెం పైనకి తేలిన తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి। ఇప్పుడు వీటిపైనకి సిరప్ని ఇలా వేసుకుంటూ ఒక 2-3 గంటల వరకు ఇలాగే పక్కన పెట్టుకోవాలండి। ప్రతి 1/2 అవర్కి ఒకసారి బాదుషాని ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ ఉంటే బాదుషా మొత్తం కూడా షుగర్ సిరప్ బాగా పడుతుంది। ఒక 2 అవర్స్ తర్వాత బాదుషాని షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేసుకొని వాటిపైనకి మీకు ఇలా నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత ఈజీగా బాదుషాని ప్రిపేర్ చేసుకోవచ్చో। ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కానీ బాదుషాని ప్రిపేర్ చేసుకుంటే చాలా జ్యూసీగా వస్తుందండి। ఇక్కడ చూడండి ఎంత జ్యూసీగా ఉందో కదా, ఈ బాదుషా చాలా బాగుంటుందండి। 2-3 రోజులైనా కూడా మీకు ఇదే విధంగా జ్యూసీగా ఉంటుందన్నమాట। ఇలా నేను చెప్పిన కొలతలతో ఈసారి మీరు కూడా బాదుషాని తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది। క్రిస్పీ మురుకులు లేదా చక్రాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో తీసుకునే మురుకుల్లాగే ఉంటాయండి। వీటి కోసం 1 కప్ రైస్ ఫ్లోర్ని ఇలా జల్లించుకోవాలి, అలాగే దీంట్లోకి
పుట్నాల పొడి పావు కప్పు వేసుకొని ఇవి రెండు కలిపి జల్లించుకోవాలండి. దీంట్లో ఉండలు అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేయించి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూను వాము లేదా ఓమ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. కారం ఎక్కువగా వేసుకుంటే మురుకుల కలర్ అనేది చేంజ్ అవుతుంది, సో చూసుకొని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు వేడి నూనెను వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేయటం వల్ల మనకి మురుకులు అనేది క్రిస్పీగా లోపల నుంచి గుల్లల్లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం నార్మల్గా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి మొత్తం కూడా మెత్తగా అయ్యేలాగా ఇలా చేతితో పట్టుకుంటే ముద్దకి వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మురుకులని ఒత్తుకోవటానికి ఇలా స్టార్ మౌళ్ళుని తీసుకోవాలి. ఇప్పుడు మౌళ్ళుకి కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలండి. లోపల నుంచి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులోకి కరెక్ట్గా సర్దుకోవాలి. ఇలా మౌళ్ళు మొత్తం పిండితో ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలండి. అలాగే మురుకులని ప్రెస్ చేసుకోవడానికి ఇలా ఒక బటర్ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకొని దానిపైనకి నేను చూపించే విధంగా మురుకులని ఒత్తుకుంటే సరిపోతుండండి. వీటి నుంచి మనము మురుకులని తీయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మురుకులన్నీ కూడా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి మురుకులు అనేది పేపర్ నుంచి ఎంత ఈజీగా వచ్చాయో. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని అందులోకి ఈ మురుకులని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని ముందుగా హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే మురుకులను వేసుకోవాలి. అలాగే మురుకులు వేసిన వెంటనే కాకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మురుకులు అయితే చాలా క్రిస్పీగా అయ్యాయి. మనము గంటెతో ఇలా అంటున్నప్పుడు అవి క్రిస్పీగా సౌండ్ వస్తుందండి. అప్పుడు ఇలా సపరేట్ చేసుకొని ఒక కిచెన్ టవల్ పరిచిన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ, ఇంకా క్రిస్పీగా ఉండే మురుకులు అనేది రెడీ అయిపోయాయి. నార్త్ ఇండియన్ స్టైల్ నమక్ పారే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటిని సాల్ట్ బిస్కెట్స్ అని కూడా అనొచ్చండి. ఇవి టీ టైంకి చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ మైదాని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల దీంట్లో ఏదైనా నలకలు ఉంటే పోతాయండి. సో ప్రతిసారి కూడా పిండిని జల్లించి తీసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వాము లేదా ఓమ, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందే మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు వాము అనేది పిండితో బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి బిస్కెట్స్ అనేది క్రంచీగా చాలా లావుగా చాలా బాగా వస్తాయండి, గుల్లల్లాగా ఉంటాయన్నమాట. మనము ఇందులోకి తీసుకునే ఆయిల్ ఇలా చేయితో పిండిని కలిపితే ముద్దకు వచ్చేలాగా ఉంటే సరిపోతుందన్నమాట, పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అదేవిధంగా పిండిని కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు మనము పిండిని నీట్ చేసుకోవాలన్నమాట. మనకి డౌ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిపైనకి ఒక మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. 30 మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది మంచిగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా నొక్కుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పెద్దగా ఉండే ముద్దలాగా తీసుకొని మనం ఎక్కడైతే చపాతీలాగా ప్రిపేర్ చేస్తామో ఆ ప్లేస్లో ఇంకా చపాతి కర్రకి కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ పిండిని మొత్తం కూడా రోల్ చేసుకోవాలండి. ఇది మనకి చపాతీల్లాగా మరీ సన్నగా, పూరీలాగా సన్నగా ఉండనవసరం లేదు, కొద్దిగా లావుగా ఉంటే సరిపోతుంది. అలా అని మరీ లావుగా కూడా చేసుకోకూడదు. ఇలా అన్ని వైపులా కూడా ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా ఇలా
స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో కానీ కట్టర్తో కానీ ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను డైమండ్ షేప్ కట్ చేయడానికి ట్రై చేశానన్నమాట. సో ఈ విధంగా మనకి ఇంత థిక్గా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి కట్ చేసుకున్న నమక్ పారేలను వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టారంటే నమక్ పారాలు అనేది లోపల నుంచి బాగా వేగవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని కిచెన్ టవల్ పరిచిన ప్లేట్లోకి వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ, ఇంకా సూపర్గా ఉండే నమక్ పారే రెడీ అయిపోయింది. వీటిని టీ టైంతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రిబ్బన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇవి అప్పటికప్పుడు జస్ట్ 20 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతాయండి. వీటి కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని, అలాగే 1/2 కప్పు శనగపిండి, ఇంకా పుట్నాలని నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నానండి. ఈ పొడి వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు ఇందులోకి జల్లించుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టూ స్పూన్స్ వేయించిన నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫ్లేవర్ అనేది ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకని నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు బట్టర్ని ఇలా మెల్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బట్టర్ అనేది మనకి పిండితో బాగా మిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన మురుకుల పిండిలాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కూడా మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైనకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. టైం లేని వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు. ఇలాంటి ఘాటు ఉన్న మురుకుల పావును తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పావు మొత్తం కూడా ఇలా ఈ పిండిని ఫిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని ఇలా నొక్కితే రిబ్బన్ లాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ ఆయిల్లోకి డైరెక్ట్గా ఇలా ఈ రిబ్బన్ పకోడాని ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే రిబ్బన్ పకోడాని ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక కిచెన్ టవల్ పరిచిన ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా రిబ్బన్ పకోడాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రిబ్బన్ పకోడాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కారా బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కారా బూందీ అచ్చం స్వీట్ షాప్లో దొరికే బూందీలాగే ఉంటుందండి. దీనికోసం కావలసిన పదార్థాలు 3 కప్స్ శనగపిండిని ఒక జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలండి. శనగపిండిలో ఎక్కువగా ముద్దలుగా ఉంటుంది కదా, ఇలా జల్లించుకోవడం వల్ల మనము పిండి కలుపుకున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ పిండిని ఇలా జల్లించే తీసుకోవాలి. అలాగే ఇందులో ఏదైనా నలకలు ఉంటే కూడా పోతాయన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండితో బాగా కలిసిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవటం వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే ఇందులో ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా థిక్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. బూందీ గంట లేకపోయినా ఇలాంటి నార్మల్ గంటెతో బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదా అని కొద్దిగా ఇలా పిండిని వేసుకొని చూస్తే పిండి పైనకి తేలాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను చూపించే విధంగా బూందీని వేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా గంటని
మూకుల్లోకి సెంటర్లో ఉండేలాగే పెట్టుకొని వేసుకోవాలన్నమాట. బుంది పైకి తేలే కొద్దీ సైడ్స్కి వెళ్ళిపోతుంది. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బూందీని ఫ్రై చేసుకోవాలండి. బూందీ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా బూందీని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్నాక 1 కప్పు పల్లీలని వేయించుకుంటున్నానండి నేను సేమ్ ఆయిల్లోకి. మీరు కావాలంటే ఇంకా కొంచెం తక్కువే తీసుకోవచ్చు పల్లీలు, లేదంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే ఇందులోకి కొద్దిగా కాజు కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1/4 కప్పు వరకు పుట్నాలను వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే 2-3 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర లేదంటే వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దీనిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు కారం అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కూడా సరిచూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుట్నాలు, పల్లీలు, అలాగే కరివేపాకు మొత్తం కూడా వేసుకొని వీటి మొత్తానికి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా చేతితో మసాలాని కొద్ది కొద్దిగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి బూందీ మొత్తం కూడా మసాలా బాగా పడుతుంది. చూసారు కదా, ఇలా వెల్లుల్లి రెబ్బలు ముద్దరాగా అయిపోయి ఉంటాయండి. సో వాటిని అంతా కూడా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కారా బూందీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మనకి బూందీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. అంతేకాదండి, ఎంతో టేస్టీగా అచ్చం స్వీట్ షాప్లో దొరికే కారా బూందీలాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమయ్యే చెగోడీలు క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. పసుపు వేసుకోవడం వల్ల మనకి చెకోడీలు కలర్ అనేది బాగా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ ఓమా లేదా వాము, అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యి లేదా డాల్డాని వేసుకోవాలి. నార్మల్గా స్వీట్ షాప్స్లో డాల్డాని యూజ్ చేసి మనకి చెగోడీలను ప్రిపేర్ చేస్తారండి. నాకు ఇక్కడ డాల్డా లేదు కాబట్టి నేను నెయ్యి యూజ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ మైదాని వేసుకుంటూ ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి మైదా అనేది ఈ వాటర్లో బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మైదాని ఒత్తినట్టుగా అనుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో ఉండే వాటర్ అంతా కూడా మైదా అబ్జర్వ్ చేసుకొని ఇలా మెత్తగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన హ్యాండ్స్ని ఇలా చల్లటి వాటర్లో తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని వేడి మీద ఉండగానే కలుపుకుంటే మనకి చెగోడీలు అనేది విరగకుండా సాఫ్ట్గా వస్తాయండి. అందుకని ఈ విధంగా చల్లనీటిలో చేతిని ముంచుకుంటూ పిండి ముద్దలాగా ఇలా ఒత్తుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి డవ్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వీటితో చెగోడీలను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇలా స్టార్ మోల్డ్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మౌల్డ్కి ఇలా నెయ్యిని కానీ లేదా డాల్డాని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి చెగోడీలు అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెగోడీ డవ్ ఉంటుంది కదా, ఆ డవ్ని ఇలా సన్నగా మలుచుకొని ఈ మౌల్డ్ మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనకి క్యాప్ పెట్టుకొని ఈ విధంగా ఒక లైన్స్ లాగా పెద్దగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా కిచెన్ ఫ్లోర్ పైన కానీ లేదంటే ఏదైనా ప్లేట్లోకి కానీ
చెగోడీ డౌని ఇలా ఒత్తుకున్న తర్వాత నేను చూపించే విధంగా చెగోడీలను ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా చూపుడు వేలుకి ఇలా రింగులాగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి దగ్గరగా నొక్కుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం చెగోడీలను ప్రిపేర్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మోల్డ్ కానీ లేకపోతే హ్యాండ్స్తో కూడా మనం ఈ విధంగా ఈజీగా చెగోడీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫస్ట్ పిండిని కింద రబ్ చేసుకొని ఆ తర్వాత సేమ్ ఇందాకట్లాగానే చెగోడీలను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇవేమో మనము మౌల్తో చేసిన చెకోడీలు అండ్ ఇవి వచ్చేసి మనం హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకున్న చెకోడీలు. ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కూడా ఇలా అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత అందులోకి చెగోడీలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది ఫస్ట్ బాగా హీట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చెగోడీలను వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే చెగోడీలు అనేవి బయట నుంచి ఎర్రగా మాడిపోతాయి కానీ లోపల సరిగ్గా వేగవన్నమాట. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చెగోడీలను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చెగోడీలను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా ఉండే చెగోడీలు, అచ్చం స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈసారి మీరు కూడా ఈ విధంగా చెగోడీలను తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మురుకులు లేదా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు శనగపిండిని వేసుకొని ఇది మొత్తం కూడా జల్లించుకోవాలండి. శనగపిండిలో ఉండే ఉండలు అనేది లేకుండా జల్లించుకోవాలన్నమాట. అలాగే 4 కప్పుల వరకు రైస్ ఫ్లోర్ని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉండే ఉండలు కానీ నలుకలు కానీ పోతాయన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఫ్రైకి ఏమైనా తీసుకుంటే ఈ విధంగా జల్లించి తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారం పొడి వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 5 స్పూన్స్ వరకు వేయించుకున్న నువ్వులని వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ఓమా లేదా వాముని వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మన ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 4-5 స్పూన్ల వరకు ఇలా వేడి నూనెని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మనకి ఇలా ఏ షేప్లోకి అంటే ఆ షేప్లోకి మౌల్డ్ అయ్యేలాగా ఉండాలి. ఇక్కడ నేను ఇలా కొద్దిగా లావుగా ఉన్న జంతికల పావుని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మౌల్డ్లోకి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పిండికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేది మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. దీనిపైనకి మూత పెట్టుకొని ఇలా ఒక గరిట పైనకి మురుకులని ఒత్తుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒత్తుకున్న మురుకులని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ మురుకులని ఫ్రై చేసుకోవాలండి. ఈ మురుకులు ఒకవైపుకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్కి చేంజ్ అయ్యాక ఇంకోవైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మురుకులు అనేది గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో పెద్దగా మురుకులని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా చేసేటప్పుడు కొద్దిగా హ్యాండ్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆయిల్లోనే చిన్న చిన్న మురుకులు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు.
అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మురుకులు లేదా జంతికలు రెడీ అయిపోయాయి. వీటిని టీ టైం స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టాంట్గా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.